అచ్చ తెలుగు కావ్యం ఏది? యయాతి చరిత్ర. తెలుగు సాహిత్యంలో వ్యాసరచనకు మార్గదర్శకుడు ఎవరు? సామినేని ముద్దు నరసింహం నాయుడు. మాణిక్య వీణ పేరుతో చక్కని సాహిత్య వ్యాసాలు రాసిన వారు? విద్వాన్ విశ్వం. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనే స్వీయ చరిత్ర రాసిన కవిరాజు? బోయి భీమన. పాదుకా పట్టాభిషేకం అనే ప్రసిద్ధ పౌరాణిక నాటక రచయిత? పానుగంటి లక్ష్మీ నరసింహం. కపోత కథను రాసిందెవరు? వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆడజన్మ అద్భుత కథా రచయిత. విశ్వనాథ సత్యనారాయణ. గోవులొస్తున్నాయి జాగ్రత్త నవలా రచయిత. రా వి శాస్త్రి. స్వేచ్ఛ అనే నవల రచయిత్రి? ఓల్గా. రాజకీయ బేతాల పంచశతి నవలా రచయిత? ముల్లపూడి వెంకటరమణ. నాయకురాలు నవలా రచయిత? ఉన్నవ లక్ష్మీనారాయణ. మళ్ళీ తెల్లవారింది నవలా రచయిత్రి? వాసిరెడ్డి సీతాదేవి. తరంగిణి రచన ఎవరిది? అడవి బాపిరాజు. విశ్వనాథ సత్యనారాయణ తొలి నవల ఏది? అంతరాత్మ. త్యాగరాజ కీర్తనలో కనిపించే భక్తిభావం ఏది? శరణాగత భక్తి. త్యాగరాజు రచించిన నౌకా విజయం ఏ సాహిత్య ప్రక్రియకు చెందింది? చంపూ కావ్యం. శివకామ సుందరి అనే యక్షగానాన్ని రాసింది? తుక్కోజీ. భాషా విషయకంగా నన్నెన్న చోడుడు ఉపయోగించిన నూతన పదం ఏది? జాను తెనుగు. తెలుగులో తొలి రాజకవి నన్నెన్న చోడుడు. జాను తెలుగు అంటే ఏమిటి? అచ్చ తెనుగు. బసవ పురాణం ఏ ఛందస్సులో రాసిన గ్రంథం?
ద్విపద గౌరణ ఏ రస నిర్వహణలో అందవేసిన చెయ్యి హాస్యం వేమన వీరశైవుడని భావించిన వారెవరు బండారు తమ్మయ్య గ్రీకు పురాణ కథ పుస్తక రచయిత ఎవరు శెట్టి లక్ష్మీ నరసింహం లలిత కళలలో రాగతాల ప్రధానమైంది ఏది నాటకం నడక సరోవరం నానీల కవిత సంపుటి రచించిన నడక కవి ఎవరు నల్లా నరసింహమూర్తి చల్చల్ గుర్రం సాంఘిక నాటక రచయిత తనికెళ్ళ భరణి తెలుగు నాటకం సామాజిక చైతన్యం పరిశోధన గ్రంథ రచయిత ఎవరు ఆచార్య ఎస్ గంగప్ప నవ్వుల గని ప్రహసనాల సంపుటిని రాసిన వారు పానుగంటి లక్ష్మీ నరసింహం కళాకేలి పత్రిక సంపాదకుడు ఎవరు ఆవంశ సోమసుందర్